हाय गाइस वेलकम बैक टू मై హోమ్ ఎలైట్ सो ई रोज़ु वीडियो स्टार्ट చేసే ముందర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది ఎవరైనా ఫ్రీ గిఫ్ట్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అండ్ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ మై హోమ్ ఎలైట్ మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా బిగ్ డిఫరెన్స్ వస్తుంది సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి కర్నూల్లో ద ఫేమస్ ప్లేస్ సో ఆ కొండ ఎక్కారంటే టోటల్ కర్నూల్ మొత్తం కనపడుతుంది సో ఏంటిదో తెలుసా జగన్నాథ గట్టు ఎస్ జగన్నాథ గట్టు కర్నూల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అండ్ ఆల్సో డేంజరస్ ప్లేస్ ఆల్సో నైట్ టైమ్స్ అయితే వెళ్ళడానికి చాలా డేంజర్ బట్ డే టైంలో అయితే వ్యూ సూపర్గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ సన్సెట్ టైంలో వెళ్ళినామంటే టోటల్ కర్నూల్లో లైట్స్ వేసింటారు కదా వ్యూ అయితే సూపర్గా ఉంటుంది 6 to 7 మిడ్లో వెళ్ళారంటే వ్యూ అయితే చాలా బాగా కనపడుతుంది అండ్ డే టైంలో కూడా చాలా బాగుంటుంది ఓకే ఈ రూట్ వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి సో స్ట్రైట్గా వెళ్ళామంటే ఈ రూట్ వస్తుంది సో ఇప్పుడు నేను మీకు రూట్ కూడా షూట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఈ మిడ్లో కట్టారండి యాక్చువల్లీ ఒకప్పుడు 2015లో ఇవన్నీ చాలా ఖాళీ ప్లేసెస్ బట్ ఇప్పుడు ఇక్కడైతే చాలా గ్రో అయ్యింది షాప్స్ కానీ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ వెంచర్స్ కానీ సో ఇలా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి ఇక్కడ ఈ రూట్లో వెళ్ళామంటే 2 మెయిన్ కాలేజెస్ వస్తాయి ఒకటి వచ్చేసి యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్ సో ఈ రెండిట్లో నా కాలేజ్ ఏదో మీరు గెస్ట్ చేయగలుగుతారా ఇన్ కేస్ మీకు గెస్ట్ చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మా కాలేజ్ వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీనా ఆర్ ఇంజనీరింగ్స్ కాలేజా అని అండ్ నెక్స్ట్ సో ఇలానే వెళ్తూ ఉంటే పుల్లారెడ్డి కాలేజ్ పక్కన రైట్ సైడ్ ఒక సందు ఉంటుంది సో ఆ సందులో స్ట్రైట్గా అలానే వెళ్ళామంటే అక్కడ జగన్నాథ గట్టు కనపడుతుంది అండ్ అక్కడ చూసారా లాంగ్లో ఒక కొండలాగా కనపడుతుంది సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం రైట్ సైడ్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంటుంది సో దాని పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది అండ్ యూనివర్సిటీ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది నేను అదైతే షూట్ చేయలేదు బికాజ్ మేము సడన్గా రైట్ తీసేసుకున్నాము సో నేను రాయలసీమ యూనివర్సిటీని అయితే షూట్ చేయలేదు బట్ ఇన్ కేస్ ఎప్పుడన్నా వీడియో తీస్తే ఖచ్చితంగా షూట్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లోపల ఒక టెంపుల్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ సో ఇలానే వెళ్తూ ఉంటే ఒక రైట్ సైడ్ వస్తుంది సో ఆ రైట్ సైడ్ తిరిగామంటే రైట్ సైడ్ వెళ్ళామంటే జగన్నాథ గట్టుకి స్ట్రైట్గా ఒక రూట్ ఉంటుంది సో ఆ రూట్లో వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ చూసారా రైట్ సైడ్ రాగమయూరి రిసార్ట్స్ కర్నూలు అని ఉంది కదా సో నేను చెప్పిన రైట్ సైడ్ అయితే ఇదే సో ఈ సందులో వెళ్ళామంటే స్ట్రైట్గా వెళ్ళాలి అండ్ ఇక్కడ బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా సో ఈ బిల్డింగ్స్ అండ్ అపార్ట్మెంట్స్ అన్నీ వచ్చేసి పుల్లారెడ్డి కాలేజ్ వాళ్ళది అండ్ లోపల క్యాంటీన్ కూడా ఉంటుంది ఫుడ్ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు డైలీ అప్డేట్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి ఫాలో అవ్వండి చూస్తూ చూస్తూ ఉంటే చాలా నియర్ గా వచ్చేసినట్టు ఉంది కదా. సో చూడండి అక్కడ సన్. సో ఇప్పుడు మనం ఆ కొండపైకి ఎక్కుతున్నాము. అండ్ ఫస్ట్ వచ్చేసి ఒక టెంపుల్ వస్తుంది, శివుని టెంపుల్. అండ్ దాని తర్వాత ఒక దర్గా ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ చెట్టు మీద చెట్టు అని అంటారు, బట్ చెట్టు మీద చెట్టు అయితే కాదు, చెట్టు మధ్యలో నుంచి ఒక చెట్టు వచ్చి ఉంటుంది, తాటి చెట్టు. సో దాన్ని చెట్టు మీద చెట్టు అని పిలుస్తారు. సో ఆ పేరునే ఫాలో అయ్యారు కూడా అందరూ. అండ్ దాని తర్వాత లాస్ట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం ముందు సైడ్ చూసాము అంటే కర్నూల్ వ్యూ టోటల్గా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అలానే బ్యాక్ సైడ్ వచ్చి చూసాము అంటే రింగ్ రోడ్ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పా కదా శివరాత్రి వేడుకలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయని. సో అందుకే ఇక్కడ అన్నీ చాలా నీట్గా ప్రిపేర్ చేస్తున్నారు. కొండ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్కి ఒక పెద్ద నంది విగ్రహం కనపడుతుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అది మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అయితే చాలా టైమ్స్ వచ్చాము ఇక్కడికి, బట్ ఫ్యామిలీతో పాటు అయితే ఇదే ఫస్ట్ టైం వచ్చాము. అండ్ నంది వచ్చేసి నేను లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ చూసారా కర్నూల్ వ్యూ. ఇది వచ్చేసి టెంపుల్ ముందర, బట్ ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. సో ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై హోమ్ ఎలైట్. అండ్ ఇక్కడ వచ్చేసి రథం. అండ్ నెక్స్ట్ సో టెంపుల్ అని చెప్పాను కదా, సో కనపడుతుంది చూడండి. అండ్ నేను లాస్ట్లో టెంపుల్ కూడా వీడియో తీసాను, సో అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి శివుని టెంపుల్. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక దర్గా ఉంటుంది. అండ్ అక్కడనే చెట్టు మీద చెట్టు అనేది ఉంటుంది. చెప్పా కదా చెట్టు మీద చెట్టు అని. సో ఇదే మేమైతే అక్కడికి దగ్గరికి అయితే వెళ్ళలేదండి, బట్ వీడియో అయితే ట్రై చేశాను తీయడానికి. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ దీని తర్వాత మేము వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళాము, ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్. సో గట్టు మీద 2 టెంపుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టెంపుల్కి అయితే నేను వెళ్ళలేదు, అది కూడా శివుని టెంపుల్ అనుకుంటాను, ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు. ఇన్ కేస్ వేరే టెంపుల్ అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ దాని వెనుక ఉన్న టెంపుల్ వచ్చేసి ఇదైతే ఖచ్చితంగా శివుని టెంపులే. సో నేను ఆల్రెడీ చెప్పా కదా, శివరాత్రికి 2 days ముందర వెళ్ళాము. సో అందుకు అక్కడ క్లీనింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో పెయింటింగ్ కానీ క్లీనింగ్ కానీ చేస్తున్నారు. సో అది అన్నమాట వీడియో టోటల్గా. అండ్ ఇక్కడ మేము రిటర్న్ అవుతున్నాము. అండ్ వెళ్ళేటప్పుడు ఇదంతా నాకు టోటల్గా రైట్ సైడ్ ఉంటుంది. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా నంది చూపిస్తా అని. సో ఇప్పుడు వస్తుంది చూడండి. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. So thank you so much for watching. Please do subscribe my channel, MyHomeElite.